Hi friends, welcome to our channel. Iroju Panneer cheesy sandwich. Manam intloni penam meeda kaani sandwich maker tho kaani ela tayar chesukochu chupistanu. Process loku veldam. Stove on chesukoni oka pan pettukoni andulo 2 tablespoons oil vesukovali. Oil vedekkaka andulo oka cup sannaga cut chesukunnatvanti onion pieces ni add chesukovali. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక కప్పు సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికం కూడా యాడ్ చేసుకోవాలి వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక కప్పు టమాటా ముక్కల్ని కూడా సన్నగా కట్ చేసుకొని వీటిని కూడా యాడ్ చేసుకోవాలి ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ లేదా టేస్ట్కి సరిపడా salt ని యాడ్ చేసుకోవాలి అలాగే 1 స్పూన్ ధనియాల పొడి అలాగే 1 టీ స్పూన్ అంత గరం మసాలా 1 టీ స్పూన్ జీలకర్ర పొడి చక్కగా ఫ్రై చేసుకోవాలి 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ ని యాడ్ చేసుకోవాలి అలాగే ఇంట్లో అవైలబుల్ లో ఉండే వైట్ పెప్పర్ పౌడర్ ని కూడా 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో పన్నీరు క్యూబ్స్ గా ఇష్టపడే వాళ్ళు క్యూబ్స్ గానే వేసుకోవచ్చు లేదా గ్రేట్ చేసి తురుముకొనైనా పన్నీర్ ని యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా మనకి ఎలా నచ్చితే అలా నేను తురుముని యాడ్ చేసుకుంటున్నాను ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో కొద్దిగా సోయా సాస్ ని యాడ్ చేసుకోవాలి ఈ మొత్తాన్ని ఒక 1 టు 2 నిమిషాలు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఒక బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ టమాటా కెచప్ తీసుకున్నాను అలాగే షెజ్వాన్ సాస్ కూడా ఒక స్పూన్ తీసుకున్నాను రెండింటిని కొద్దిగా వాటర్ వేసుకొనైనా మిక్స్ చేసుకోవచ్చు లేదా మనకు స్ప్రెడ్ చేసుకోవడానికి సరిపోయే పని అయితే ఇలాగే రెండు మిక్స్ చేసుకొని పెట్టుకోవచ్చు రెండు బ్రెడ్ స్లైస్ ని తీసుకున్నాను దీని మీద మనం రెడీ చేసుకున్న ఈ పేస్ట్ ని అప్లై చేసుకోవాలి రెండు స్లైసులకి బాగా అప్లై చేసుకో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనము రెడీ చేసుకున్న ఈ కర్రీని దీని మీద పెట్టుకొని ట్రై చేసుకోవాలి నీటిగా ఈ విధంగా పక్కనకి వెళ్ళకుండా కర్రీని మొత్తాన్ని స్లైస్ నిండా పెట్టుకోవాలి మనకి ఇంకా స్పైసీగా కావాలనుకునే వాళ్ళు ఓన్లీ ఆ షెజ్వాన్ సాస్ ఒక్కటే గనక వేసుకున్నా కూడా సరిపోతుంది దీని మీద కొద్దిగా గ్రేట్ చేసుకుని చీజ్ ని యాడ్ చేసుకోవాలి చీజ్ స్లైసెస్ కూడా ఇష్టపడే వాళ్ళు స్లైసెస్ అయినా వేసుకోవచ్చు ఇలా గ్రేట్ చేసిన అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు దీని మీద రెండో పీస్ తోటి కవర్ చేసుకోవాలి నేను దీన్ని పెనం మీదైనా మనం ఎలా కాల్చుకోవచ్చో చూపిస్తాను శాండ్విచ్ మేకర్ అని అందరి ఇళ్లలో చాలా సింపుల్ కాస్ట్ తో మనకి దొరుకుతుంది మార్కెట్ లో కూడా అందరు చాలా మంది యూజ్ చేస్తారు దీన్ని ఇది స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా బటర్ ని వేసుకోవాలి ఈ బటర్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకోవాలి ఇలాగా మనం రెడీ చేసుకున్న బ్రెడ్ ని పెట్టుకోవాలి పైన కూడా కొద్దిగా బటర్ ని యాడ్ చేసుకొని దీన్ని టైట్ గా ఇక్కడ లాక్ ఉంటుంది ఈ లాక్ తో లాక్ చేసుకోవాలి అటు ఇటు తిప్పుకుంటా కొద్దిగా సేపటు ఒక 1 మినిట్ ఇటు ఒక 1 మినిట్ అటు అలాగా చూసుకుంటా 3-4 మినిట్స్ లో 3-4 మినిట్స్ కూడా పట్టదు మనకి 2-3 మినిట్స్ లోనే శాండ్విచ్ రెడీ అయిపోతుంది ఇలాగా 1-2 మినిట్స్ లో మనకి చక్కగా శాండ్విచ్ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే
మనకి పన్నీర్ చీజీ శాండ్విచ్ రెడీ అయిపోయింది. ఇలాగ శాండ్విచ్ మేకర్లోనే చేసుకోవచ్చు, పెనం మీద కూడా కాల్చుకోవచ్చు. చూసారు కదా పన్నీర్ చీజీ శాండ్విచ్ ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో, చాలా టేస్టీగా కూడా ఉంది. చీజ్ కూడా మనకి బాగా మెల్ట్ అయింది. ఎప్పుడైనా చీజ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మంచి క్వాలిటీ చీజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఎలా శాండ్విచ్ తయారు చేసుకోవాలో చూపిస్తాను. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక మనం ఇలాగే ఇందాకట్లాగే రెడీ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని పెట్టుకోవాలి. దీని మీద కొద్దిగా బటర్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా టర్న్ చేసుకొని, ఎందుకంటే ముందు స్టార్టింగ్ వేయలేదు, స్టార్టింగ్ అయినా వేసుకోవచ్చు బటర్, ఇలాగైనా అప్లై చేసుకోవచ్చు. దీన్ని అటు ఇటు టర్న్ చేసుకుంటా జాగ్రత్తగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మనము అటు ఇటు టర్న్ చేసుకుంటా కొంచెం ప్రెస్ చేసినట్టుగా పెట్టి శాండ్విచ్ని కాల్చుకోవాలి. చాలా సింపుల్గానే శాండ్విచ్ మేకర్ లేకపోయినా కూడా మనం ఇలా కూడా చేసుకోవచ్చు. చూసారుగా శాండ్విచ్ చాలా సింపుల్గా రెడీ అయిపోయింది.